దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఒకటని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కితాబ్ ఇచ్చారు. రెండు రోజుల విశాఖ పర్యటనలో భాగంగా TU-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. విశాఖ సాగర తీరంలో TU-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. 29 ఏళ్ల పాటు నావికా దళంలో సేవలందించిన TU-142 యుద్ధ విమానాన్ని ఆర్కే బీచ్ రోడ్లోని జలాంతర్గామి మ్యూజియం ఎదురుగా ప్రదర్శనశాలగా ఏర్పాటు చేశారు. మ్యూజియం ప్రారంభం అనంతరం బీచ్ రోడ్డుకు చేరుకున్న రాష్ట్రపతి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఒకటని, తొలిసారిగా ఏయుకి రావటం సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి చేరుకున్న రామ్నాథ్ ఈ క్లాస్ రూమ్ ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఇంక్యుబేషన్ సెంటర్ దేశ సామాజిక ఆర్థిక రంగ ప్రయోజనాలకు, రక్షణ రంగ పటిష్టతకు ఉపయోగపడాలన్నారు కోవింద్. ఇన్ కమింగ్ హియర్ దేర్ఫోర్ ఐ యామ్ పేయింగ్ మై ట్రిబ్యూట్ టు ద రిచ్ intellectual heritage of the university and of the state of Andhra Pradesh. My visit here will mark three milestones. Number one, opening of the Center for Defense Studies, Andhra University. Number two, laying of the foundation stone for the E-class room complex and incubation center of the Department of Computer Science and Systems Engineering, Andhra University College of Engineering. అనేక మంది మహానీయులు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోనే సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ఏయు గుర్తింపు పొందిందన్నారు. యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. We are very proud this university has produced great people, even President of India and also Vice President, all intellectuals and also excellent scholars. It is the only university in India to have been recognized by the Center for Space Science and Technology Education in the Asia and Pacific region to conduct 4 collaborative MTech programs. యూనివర్సిటీలో ప్రోగ్రాం అనంతరం బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ స్కూల్ కు వెళ్లిన కోవింద్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత ఈఎన్సీ మెస్లాసెస్ కు చేరుకుని ఐఎన్ఎస్ కల్వర్తి స్టాంపును విడుదల చేశారు.